హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విధాన్ టాక్స్. ఇంత పొడి పొళ్ళాడుతూ బాగుంది కదండి ఈ సేమియా ఉప్మా. యాక్చువల్లీ నేను ఇది మా అబ్బాయి కోసం చేశాను, లెస్ స్పైసీగా. ఇఫ్ యూ వాంట్ మీరు ఎక్కువ స్పైసీనెస్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ కూడా చేసుకోవచ్చు. దీనికి నేను జస్ట్ సింపుల్ టిప్స్ ట్రిక్స్ అన్నీ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మూకుడు పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ చేయాలి. బాగా హీట్ అయ్యాక మాత్రమే రెండు లవంగాలు, నేను పిల్లాడి కోసం చేసిన వాడికి రెండే లవంగాలు వేసాను, మీకు కావాలనిస్తే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. సేమ్ యాజ్ యూజువల్ క్యారెట్ అండ్ ఆలు అండ్ అలాగే ఆనియన్ ఇవన్నీ బాగా తురుముకుని వేసుకున్నాను అన్నమాట. ఇలాగ ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి, మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే, కాస్తంత ఎక్కువ కాదండి, కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పిల్లలకి కాబట్టి. ఇఫ్ యూ వాంట్ మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ బడ్స్. సో ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకుని దాని తర్వాత కొద్దిగా మిరియాల పొడి అండ్ అలాగే గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని ఆ మసాలాలు నూనెలో బాగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత మాత్రమే మీడియం గ్లాస్ ఆఫ్ సేమియా వేశాను నేను. ఆ సేమియాని కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగాక మాత్రమే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దాంట్లో పోసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బాగా వేగాక మాత్రమే నీళ్లు పోయాలి, వేగక ముందు పోయకూడదు. ఆ వేగడం కూడా కొంచెం హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇలాగా అండ్ మీడియం ఫ్లేమ్ అన్నా లేకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి 5 నిమిషాల పాటు. నాకు ఈ మొత్తం రెసిపీ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ అంటే గ్రేట్ చేయడంతో సహా కలుపుకొని 15 మినిట్స్ టైం పట్టిందండి. నార్మల్గా 5 మినిట్స్లో అయిపోతుంది ఒకవేళ అన్ని కూరలు అవి రెడీగా ఉంటాయి. ఇలాగా ఇది మొత్తం దగ్గర పడ్డాక మంచిగా ఉడికి మూత తీసేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద మాత్రమే. అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు ఏమైనా ఆయిల్ అలా తక్కువ అనిపిస్తే ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోవచ్చు. నాకు కరెక్ట్ అనిపించి నేను వేయలేదు, తక్కువ అయితే వేసుకోవచ్చు, లేకపోతే ముద్ద అవుతుంది. అండ్ ఇంకోటి దాన్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, ఇలా పై పైన ఇలాగా గర్టితోటి ఇలా అండం, అంతే. పై పైన మాత్రమే అనాలి, ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం ముద్ద అయిపోతుంది. సో ఇలాగా మొత్తం దగ్గర పడ్డాక హాట్గా కావాలంటే సర్వ్ చేసుకోవచ్చు. అండ్ హాట్గా మాత్రం పొడి పొళ్ళాడుతూ ఉండదండి సేమియాలో, అదే మైనస్ పాయింట్. హాట్గా ఉన్నప్పుడు అస్సలు పొడి పొళ్ళాడదు. బట్ థింగ్ ఏంటంటే చల్లారాక మాత్రం పొడి పొళ్ళాడుతూ వస్తుంది ఇది. ఇఫ్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటివి ఏమైనా చూడదలుచుకుంటే కమెంట్లో చెప్పండి, మేము అవన్నీ ట్రై చేయడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.